For latest news updates, please subscribe S10 News channel and click bell icon to get regular updates. Welcome to News Time. నా పేరు గౌతమ్. వార్తల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ సారథిగా రాహుల్ గాంధీ 16న పట్టాభిషేకం. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అన్న మంత్రి కేటీఆర్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ ప్రకటన చేశారు. ఆయన పార్టీ అధ్యక్షునిగా 16 December బాధ్యతలు చేపట్టారని తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరణ గడువు సోమవారంతో ముగిసింది. ఈ పదవి కోసం మొత్తం 89 నామినేషన్లు ప్రతిపాదనలు వచ్చాయని, అయితే రాహుల్ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించినట్లు రామచంద్రన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ ఇక నుంచి పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అందుకొని అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ కు భారీ డిమాండ్ ఉందన్నారు. రాయదుర్గం సోలాపూరియా నాలెడ్జ్ సిటీ పార్క్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆర్థిక సేవల సంస్థ సిబిఆర్ఈ కార్పొరేట్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఫీస్ స్పేస్ విషయంలో 2015తో పోలిస్తే 2017లో డిమాండ్ రెట్టింపైందన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్ సురక్షితమైన నగరం అని స్పష్టం చేశారు కేటీఆర్. As Anshuman was pointing out, Hyderabad today, in fact, is a fast growing city. The first thing I'd like to point out too is there was in 2015 there was 3 million square feet of office space being absorbed in Hyderabad. This year I'm happy to share with you, by because we're almost at the end of the year, I think it'll be around 7.5 million square feet. Hyderabad metro has been inaugurated. In fact, 30 kilometers is the longest stretch for any metro in India so far. Bangalore, Cochin and other cities, you know, we were the 11th city and we inaugurated the longest stretch, and it is doing really well. In fact, in the last 13-14 days ever since we unveiled, honorable prime minister inaugurated metro, we've had more than 1.5 million passengers travel in metro, and this in comparison to other cities where they only had like 20,000 people, 40,000 people every day. In Hyderabad we are clocking impressive numbers. More than 1.2 lakh people travel in Hyderabad metro today every day, and I'm not talking joy rides and joy riders. It is stabilizing, and there are some obviously initial teething pains which we will overcome, and before the end of next year Hyderabad metro will be completed in full shape, which will open newer opportunities for CB Richard Ellis and also for the state of Telangana. We are planning a monorail as a last mile in this part of the town. We are also looking at phase 2 of metro. In fact, I'm traveling to Japan to see how we can actually raise some money and some funds and ground this ASAP. Compared to the traffic in Bangalore, compared to the humidity and floods in Chennai, I think we fare really well. Therefore, Hyderabad today has become a great destination. తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3,943 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్జన్లు 685, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 1,191, డెంటల్ సివిల్ సర్జన్లు 12, డిప్యూటీ డెంటల్ సర్జన్లు 16, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు 10 ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతుల సమస్యలపై సీడ్ రైతుల సమైక్య అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సామూహిక నిరాహార దీక్షకు ఎమ్మెల్యే డికే అరుణ, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి సాంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం, నాగర్దొడ్డి వెంకట్రాములు ఇష్టంతో మాట్లాడారు. ఈ రోజు ఈరోజు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే దానికి కష్టం ఎవరిది? ఆ కష్టం అంతా మీది. మీరు జమటో వచ్చి కష్టం చేసి ఆ సీడు పండించి ఆ సీడు రైతు ఇప్పుడు చెప్పారు. అందరూ చెప్పినట్టు వాళ్ళందరూ, ఎందుకంటే ఆంజనేయులు గాని, వెంకటస్వామి గాని, నాగార్జునోడ్డి వెంకటరాములు గాని, మోహన్ గాని, అర్చన గౌడ్ గాని, వీళ్ళందరూ కూడా మొత్తం స్టడీ చేసి మొత్తం తిరిగి ఊరూరు తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది, దాని వెనక మర్మం ఏమి, దాని కథ ఏమి,
దాంట్లో ఎంత ఆదాయం ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత వీళ్ళకి వస్తుంది, ఎంత వాళ్ళకి వస్తుంది, ఏముంది, దాంట్లో మొత్తం కిందికి నిండాగా సర్వేసి అవన్నీ ఇక్కడ చెప్పేసి కూడా ఎంతెంత లాభం ఎవరికి ఎంతెంత ఉన్నాయి. రైతుకు వచ్చేదేమో కొంత అయితే ఈ రోజు ఆ కంపెనీలు కోట్ల కోట్లకు పరగలెత్తినాయి అంటే ఆ ఈ రైతులు పండించినటువంటి ఆ సీడ్ పత్తి వలనే ఇంత పెద్ద వేసిన ఈ రోజు ఆ సీడ్ కంపెనీలని కోట్లాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి అంటే మరి మీ కష్టం ద్వారానే ఆ కంపెనీలు పెద్దయ్యాయి. మరి మన ఆర్గనైజర్లు కూడా ఈరోజు మన రైతులందరూ చక్కగా పండి నిజాయితీగా మీరు తీసుకున్న పైసలు కానీ మీరు తీసుకున్న అప్పు కానీ మీరు తీసుకున్నటువంటి ఇతరం కానీ పండించింది తీసుకపోయి కరెక్ట్ గా వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడికప్పుడు నిజాయితీగా మీరు రైతులందరూ కూడా ఆ ఆర్గనైజర్లకు ఏ విధంగా వాళ్ళకి మాట ఇచ్చిన విధంగా కంపెనీలకు ఇచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రికల్చర్ మార్కెట్ లో జరిగిన అభివృద్ధిపై మార్కెట్ వైస్ చైర్మన్ గండు రామకృష్ణ గారితో మా రిపోర్టర్ మనోహర్ ఫేస్ టు ఫేస్. మనం వరంగల్ రూరల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఆత్మకూరు మండల్ గూడెపాడు గ్రామంలో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి వైస్ చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ మార్కెట్ గురించి రైతులకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది దాన్ని ఒకసారి మీ ద్వారా వివరించండి. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, మొత్తం మీద తెలంగాణ రైతాంగం ఆనందంగా ఉన్నారని చెప్పడానికి మనకు మచ్చుగ కొన్ని ఉదాహరణలు. రైతు పండించినటువంటి పంటకు దళారులతోటి మోసపోతున్నటువంటి తరుణంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిబంధనలకు పక్కనబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెటింగ్ శాఖ కొత్త శకానికి నాంది పలికి రైతులు పండించినటువంటి పంటను మార్కెట్ యార్డ్లలో నిల్వ చేసుకొని పండించినటువంటి పంటకు 75% రుణం మార్కెట్ కమిటీ ద్వారా రైతు బంధు పథకం కింద తీసుకొని వారు డబ్బులు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా 6 నెలల వరకు కూడా 1 రూపాయి వడ్డీ లేకుండా ఈ సదుపాయం కల్పించింది. 6 నెలల వ్యవధిలో రేటు పెరిగినప్పుడు రైతులు అమ్ముకునే అవకాశం ఉన్నది. మళ్ళీ 6 నెలల తర్వాత కూడా వాళ్లకు 1 పావుల పైసల వడ్డీతోటే ఈ అవకాశం కూడా కల్పించినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఇక్కడ ఇంకో విషయం తీసుకున్నట్టయితే మన మార్కెట్ యార్డ్లలో ఇంతకుముందు అరకొర సదుపాయాలు ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా 6 ప్లాంట్లు అయితేంది, వేబీజీలు అయితేంది, బాత్రూమ్స్, రైతు విశ్రాంతి భవనాలు అయితేంది, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 6 కాలం పంట పండించి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న బక్క చిక్కిపోవద్దనే ఆలోచనతోటి మార్కెట్ యార్డ్లలో వారికి 5 రూపాయలకే భోజన వసతి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంకొక అడుగు ముందుకేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వారు రైతులకు గుర్తింపు కార్డులను ఏర్పాటు చేసి తద్వారా రేపు పండించేటువంటి పంటకు తెలంగాణ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనతోటి ప్రతి ఎకరాకు 4,000 రూపాయలు, 2వ పంటకు 4,000 రూపాయలు, మొత్తంగా 8,000 రూపాయలు రైతులకు పెట్టుబడిగా ఇవ్వాలన్నటువంటి నిర్ణయం భారతదేశంలోనే ఒక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగానికి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సేవగా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మన గోదావరి నీళ్ళు అయితేంది, మన తలాపున పారుతున్నటువంటి ఈ గోదావరి వాటర్ను ఆంధ్ర పాలకులు దోపిడీకి గురవుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం బ్యారేజీని వచ్చే జూన్ వరకు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన వరంగల్ రూరల్ జిల్లా, భూపాలపల్లి జిల్లా అయితేంది, వరంగల్ అర్బన్ జిల్లా అయితేంది, పూర్తి స్థాయిలో 100% ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శరవేగంగా పెడుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా చివరి దాకా చేరాలన్న ఆలోచనతోటి శ్రీరామ్ సాగర్ పనులు మరమ్మతులు చేసే క్రమంలో 300 కోట్లతోటి పనులను ముమ్మూరంగా తీసుకెళ్తూ డోర్నకల్ వరకైతే మౌపాద వరకైతే తీసుకెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వల్ల వరంగల్ రూరల్ జిల్లా ప్రతి ఎకరానికి నీరు రాబోతూ ఉన్నది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో మార్కెట్ యార్డులు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, రైతాంగం కావచ్చు, అన్ని రకాలుగా ఆనందంగా సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం కేంద్రంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం నందు తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా మంటేశ్వరి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి
జిల్లా ఎస్పీ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంగీత, ఆలంపూర్ సర్పంచ్ జయరాముడు, ఆలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డిపిడిఆర్ఓ సీతారాం నాయక్ జ్యోతి ప్రజ్వలనం చేశారు. విద్యార్థులు వివిధ వేషధారణలు, విభిన్న పాత్రలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పశ్చిమ గోదావరి జిల్లా అంచట మండలం పెనుమంచలి గ్రామంలో గ్రామదేవత శ్రీ రావులమ్మ అమ్మవారికి నోరు విప్పించి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు అమ్మవారికి మహాకుంభాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్ నా పక్కకు ఉంది. పెద్దపల్లి జిల్లాలో వడ్రంగి వృత్తి చేసే వారిపై జియో నంబర్ 3155 ఎత్తివేయాలని విశ్వ బ్రాహ్మణుల సంఘం వారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కి ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జియో 31 55 ఏదైతే ఉన్నాయో, మరి వేప తుమ్మ కర్రపైన మరి పర్మిట్ కావాలని ఏదైతే తీసుకొచ్చిందో, మరి అలాంటి అవన్నీ ఆంక్షలు కూడా మరి విశ్వబ్రాహ్మణ వృత్తిదారులైనటువంటి వడ్రంగుల పైన కూడా తుదిబండలాగా పడి మరి ఇప్పటికే రికార్డుదే నొక్కాడే పరిస్థితిలో ఉన్నటువంటి ఏదైతే వడ్రంగులు ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి ధీరస్థాయిలో ఉంది. మరి సామీలు కానీ వడ్రంగి పనులు కానీ ఇప్పటికే టేకు కర్ర లేక మరి వృత్తి పనులు లేక మరి కాలం వేల తీసుకున్న క్రమంలో మరి ఇప్పుడు వాళ్ళపైన వాళ్ళ యొక్క జీవితాల పైన కూడా పిడుగుపడడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మరి వడ్రంగులను కూడా కార్పెంటర్ అందరినీ కూడా ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము కోరుతున్నాము. ఇప్పటికైనా కూడా జీవో 31 55ను కూడా పునః పరిశీలించి వెంటనే రద్దు చేసి దాని స్థానంలో మరి మిగతా కర్ర పైన కూడా పెడితే బాగుంటుంది. మరి ఉపాధి అయినటువంటి కర్ర ఏదైతే ఉంటుందో వేప తుమ్మ పైన కూడా నిషేధాన్ని తొలగించాలని విశ్వబ్రాహ్మణ సంఘం కోరుతుంది. పెద్దపల్లి జిల్లాలోని ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ వర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనం 1000 నుంచి 6500 పెంచాలని లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2018 జనవరి 1 నుండి 5 రోజుల వరకు రీలే నిరాహార దీక్ష చేపడతామని వారు ఎస్టెన్తో తెలిపారు. ఎందుకంటే దీనికి దానికి సంబంధించిన డిపాజిట్ ఎవరు కట్టాలనే ఉద్దేశంతో ఆదాయం ఉంది. మేము డిఓ గారిని సంప్రదించడం జరిగింది. డిఓ గారు పాఠశాలలో బడ్జెట్ నుండి మిమ్మల్ని అడిగాం. ఎంఈఓల గారితో మాట్లాడి దాన్ని చేస్తా ఉన్నాడు. మరి కలెక్టర్ గారికి అదే విషయంలో వినతిపత్రం ఇస్తాము. పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయిన వాటికి సర్వశిక్షా అభినయ ఫండ్ నుండి డబ్బులు ఇచ్చి మాకు గ్యాస్ తొందరగా అందించాలని, అలాగే కనీస వేతనం కాకుండా మాకు గౌరవ వేతనం 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వేతనం కాకుండా మాకు 6500 జీతం ఇవ్వాలి. పెరిగిన కోడిగుడ్లకు సమానంగా డబ్బులు చెల్లించాలి. లేని పక్షంలో
కలెక్టరేట్ ముందు డిసెంబర్ 31st వరకు ఈ మధ్యాహ్న భోజనాలు బిల్లులు చెల్లించని ఏడల జనవరి 1st నుండి కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు నిర్వహించి అవసరమైన పక్షంలో మొత్తం నిలిపివేసి అమర నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. రౌడీ షీటర్లకు సర్పంచ్ పగ్గాలు అప్పచెప్పిన అధికారులు. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం చౌదరిగూడ గ్రామ సర్పంచ్ నక్క వరలక్ష్మి పైన వచ్చిన అవినీతి ఆరోపణలు విదితమైతే సదరు ఉప సర్పంచ్ బైరు లక్ష్మణ్ గౌడ్ ఈ విషయాన్ని ఆసరగా చేసుకుని అతని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఒక దళిత మహిళా సర్పంచ్ ను పదవి నుండి సస్పెండ్ చేయించి అట్టి పదవిని కైవసం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆ గ్రామ పంచాయతీకి చెందిన పలువురు వార్డు మెంబర్లు కలిసి ఈ రోజు ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. చేస్తూ అన్ని జరగకుండా ఇంకా మళ్ళా వాళ్ళ సోదరులు సోదర సోదర వాళ్ళతో పిటిషన్లు ఇస్తూ అనేక విషయాలలో ఇవాళ ఈ పంచాయతీ వ్యవస్థను భంగపరుస్తూ. దేశ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. మదుపర్లు కొనుగోలు మొగ్గు చూపడంతో సూచీలు సోమవారం కలకలలాడాయి. కొన్ని కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడ్ అవ్వడం కలిసి వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 33,317.72 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 33,539.97 వద్ద గరిష్టానికి తాకింది. చివరకు 205.49 లాభంతో 33,455.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే దారిలో నడిచి ఉదయం 10,310.50 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 10,329.20 వద్ద గరిష్టానికి తాకింది. ఇక 56.60 లాభంతో 10,322.25 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ సారథిగా రాహుల్ గాంధీ 16న పట్టాభిషేకం. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అన్న మంత్రి కేటీఆర్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టెన్ న్యూస్. మన కోసం మన ఛానల్.